हेलो व्यूअर्स वेलकम बैक टू अवर चैनल नैन वीडियो लो रिच डैड पूर डैड बाय रॉबर्ट कियोसाकी बुक योक्क फर्स्ट चैप्टर एक्सप्लेन चेयबोतुन्नानु मुंदुगा मन चैनल नी मीरु फर्स्ट टाइम विजिट चेसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि सो लेट्स स्टार्ट द वीडियो रॉबर्ट कियोसाकी कथनम रॉबर्ट कियोसाकी की इद्दर तंड्रुलु उंडेवारु ओक आयन धनवंतुडु इंकोक आयन पेदवाडु ओक आयन बागा पेद्द चदुवुलु चदिवि तेलुवुतेटलु संपादिंचुकुन्नारु आयन की पीहेचडी डिग्री कूडा उंडेदि నాలుగేళ్ల పాటు చదవాల్సిన గ్రాడ్యుయేట్ డిగ్రీని రెండేళ్లలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ షికాగో యూనివర్సిటీస్కి పై చదువులు చదవడానికి వెళ్ళారు. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆయన చదువులకు కావాల్సిన వేతనాన్ని అందించాయి. ఇక రెండో తండ్రి 8వ తరగతి కూడా గట్టెక్కలేకపోయారు. ఇద్దరూ తమ వృత్తుల్లో బాగా పైకొచ్చారు. జీవితం అంతా చాలా కష్టపడి పనిచేశారు. ఇద్దరూ బాగా సంపాదించారు. అయినప్పటికీ వాళ్ళలో ఒక ఆయన జీవితాంతం డబ్బుకి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇంకొక ఆయన అతి గొప్ప ధనికుల్లో ఒకడిగా పరిగణించబడ్డారు. ఒక ఆయన తన కుటుంబానికి చర్చ్కి వివిధ సంస్థలకి దానాల రూపంలో కొన్ని మిలియన్ల డాలర్లు ఇచ్చి చనిపోయారు. రెండో ఆయన తీర్చవలసిన బాకీలను వదిలి వెళ్ళిపోయారు. ఇద్దరూ చాలా ఘటికులే. ఎదుటివారిని ఆకర్షించుకునే లక్షణాలు ఉన్నవారే. ఇద్దరూ నాకు సలహాలు ఇచ్చారు. కానీ ఇద్దరూ ఒకే రకమైన సలహాలు ఇవ్వలేదు. ఇద్దరికీ చదువు సంధ్యలు ఉంటే చాలా గౌరవం ఉంది. కానీ వాళ్ళు నాకు చదువు గురించి చెప్పిన పద్ధతుల్లోనే తేడా ఉంది. నాకు గనక ఒకే తండ్రి ఉంటే నేను ఆయన సలహాన్ని స్వీకరించటమో వదిలేయడమో చేసి ఉండేవాడిని. ఇద్దరు తండ్రులు ఉండటం చేత వాళ్ళిద్దరి దృక్కోణాల్లోని వ్యత్యాసాన్ని పరిశీలించి ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం నాకు దొరికింది. ఆ తేడా ఒక ధనికుడు ఇంకొకడు పేదవాడు అవడం వల్ల వచ్చింది. కానీ డబ్బు విషయంలో వాళ్ళకి మాత్రం చాలా భిన్న అభిప్రాయాలు ఉండేవి. ఉదాహరణకి ఒక ఆయన డబ్బు పాపిష్టిది, ధనదాహమే అన్ని అరిష్టాలకి మూలం అనేవారు. ఇంకొక ఆయన డబ్బు లేకపోవడమే అన్ని అరిష్టాలకి మూలం అనేవారు. పెరిగే వయసులో ఇద్దరు తండ్రులు నన్ను తమ అభిప్రాయాలతో విపరీతంగా ప్రభావితం చేస్తూ ఉంటే భరించడం చాలా కష్టమైంది. నేను ఒక మంచి బాలుడిలా వాళ్ళు చెప్పినట్టు వినాలనే అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండేవారు కాదు. వాళ్ళ అభిప్రాయాల్లో ఉన్న వ్యత్యాసం ముఖ్యంగా డబ్బు విషయంలో మరీ తీవ్రంగా ఉండేది. వాళ్ళిద్దరూ ఏమంటున్నారో అర్థం చేసుకునేందుకు నేను గంటలు గంటలు ఆలోచిస్తూ గడపడం మొదలుపెట్టాను. నా విషయంలో నాకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. వాళ్ళిద్దరి మీద నాకు సమానమైన ప్రేమే ఉండేది. వాళ్ళిద్దరూ వాళ్ళ మాటలు నాకు వినిపించి నేను ఏదో ఒక అభిప్రాయాన్ని ఎంచుకునే విధంగా నాకు ఒక సమస్యని తెచ్చిపెట్టారు. కానీ ఒకే ఒక అభిప్రాయాన్ని అంగీకరించటమో మానటమో కన్నా నాకై నేను ఆలోచించి ఒక అభిప్రాయాన్ని ఎంచుకోవడం అనేది నాకు కాలక్రమేణా చాలా ఉపయోగపడింది. ధనవంతులు ఇంకా ధనవంతులుగా అవడానికి, పేదవాళ్ళు ఇంకా నిరుపేదలుగా మారడానికి, మధ్యతరగతి వాళ్ళు అప్పుల పాలై సతమతం అవడానికి ముఖ్యమైన కారణం డబ్బుకు సంబంధించిన విషయాలు స్కూళ్ళల్లో కాక ఇళ్లల్లో నేర్పించడమే. మనలో చాలామంది డబ్బు గురించిన విషయాలు తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకుంటాం. మరి ఒక పేదవాడు తన పిల్లలకి డబ్బు గురించి ఏం చెప్పగలుగుతాడు? రోజు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో అంటాడు. ఆ పిల్లో పిల్లాడో చాలా మంచి మార్కులతో పాస్ అవుతారు. కానీ అతని ఆర్థిక ప్రణాళికలన్నీ ఒక పేదవాడి ఆలోచన ధోరణితోనే రూపుదిద్దుకుంటాయి. దాన్ని అతను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఇంట్లో నేర్చుకుంటాడు. డబ్బు వ్యవహారాలని స్కూళ్ళల్లో నేర్పరు. స్కూళ్ళల్లో విద్యకి వృత్తికి సంబంధించిన ప్రావీణ్యాన్ని మాత్రమే నేర్పుతారు. కానీ ఆర్థిక విషయాల్లో నైపుణ్యాన్ని నేర్పరు. ఎంతో తెలివిగల బ్యాంకు నిర్వాహకులు, డాక్టర్లు, అకౌంటెంట్లు స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ ఎంతో మంచి మార్కులతో పాస్ అయి కూడా జీవితమంతా డబ్బు కోసం ఎంతో ఇబ్బంది పడడం మనం చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రుల్లో చాలామంది ప్రస్తుతం పేదవాళ్ళు లేదా రేపు పేదవాళ్ళుగా మారబోయే వాళ్ళే. నాకు ఇద్దరు తండ్రులుండి ఇద్దరూ దృఢమైన వ్యక్తిత్వం గలవారవడం చేత నేను వాళ్ళిద్దరి దగ్గర నేర్చుకున్నాను. ఇద్దరి సలహాల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఒక వ్యక్తి మీద అతని ఆలోచనలు ఎంత ప్రభావాన్ని శక్తిని చూపుతాయో ఎంతో చక్కగా అర్థం చేసుకున్నాను. ఉదాహరణకి ఒక ఆయన నేను దాన్ని కొనలేను అని ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఇంకొక ఆయన అటువంటి మాటలు ఎప్పుడూ అనవద్దని హెచ్చరించేవారు. అలా అనే బదులు నేను దాన్ని ఎలా కొనగలుగుతాను అని అనమనేవాడు. ఒకటి కథనం, రెండోది ప్రశ్న.
ఒకటి మిమ్మల్ని సమస్య నుంచి విడిపిస్తుంది, రెండోది మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. త్వరలో ధనికుడు కాబోతున్న నా తండ్రి నేను దాన్ని కొనలేను అన్న వెంటనే నీ బుర్ర పనిచేయడం మానేస్తుందని, అదే నేను దాన్ని ఎలా కొనగలుగుతాను అని ప్రశ్నించుకోగానే బుర్ర పనిచేయడం మొదలు పెడుతుందని అంటాడు. అంటే ఆయన ఉద్దేశం నువ్వు కావాలని అనుకున్న ప్రతీదీ కొనమని కాదు, బుర్రతో పనిచేయడం అంటే ఆయనకు తగని పిచ్చి. ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప కంప్యూటర్ అదే అంటాడు ఆయన. నేను రోజు నా మెదడుకి వ్యాయామం ఇవ్వడం వల్ల దానికి మరింత బలం వస్తుంది, అది బలం పుంజుకున్న కొద్దీ నేను ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాను అంటాడు. నేను దాన్ని కొనలేను అనుకోవడం వల్ల ఆలోచించడానికి బద్ధకం ఉన్నవాళ్ళు చేసే పని అని ఆయన నమ్మాడు. ఇద్దరు తండ్రులు ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ వాళ్లలో ఒక ఆయన డబ్బు విషయాలకు వచ్చేసరికి తన మెదడును జోకెట్టి నిద్రపుచ్చేవాడు, రెండో ఆయన తన మెదడుకి బాగా వ్యాయామం కలిగించేవాడు. కాలక్రమేణా దీని ఫలితంగా ఆర్థికంగా ఒక ఆయన బాగుపడితే రెండో ఆయన కుంగిపోయాడు. రోజూ జిమ్కి వెళ్ళి వ్యాయామం చేసే వ్యక్తికి, ఎటువంటి వ్యాయామము చేయకుండా టీవీ ముందు కూర్చొని కాలం గడిపే వ్యక్తికి ఉన్న తేడాయే మెదడు విషయంలో కూడా ఉంటుంది. శారీరకంగా చేసే వ్యాయామం ఆరోగ్యాన్ని పెంచుతుంది, మెదడుకి కలిగించే వ్యాయామం మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది. బద్ధకం, మందగొడితనం ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కూడా బలహీనపరుస్తాయి. రాబర్ట్ కియోసాకి ఇద్దరు తండ్రుల ఆలోచన విధానంలోనూ చాలా భిన్నత్వం ఉంది. ఒక ఆయన ధనవంతులు ఎక్కువ పన్నులు కట్టి పేదవారికి సహాయపడాలనుకునేవాడు, ఇంకొక ఆయన పన్నులు ఉత్పత్తిదారుల్ని శిక్షించి ఉత్పత్తి చేయని వారికి లాభం కలిగిస్తాయనేవాడు. ఒక ఆయన కష్టపడి చదువుకో, అప్పుడే నీకు మంచి కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది అనేవాడు. రెండో ఆయన కష్టపడి చదువుకుంటేనే ఏదైనా మంచి కంపెనీని నువ్వు కొనగలవు, ఆ అవకాశం నీకు దొరుకుతుంది అనేవాడు. తమ పిల్లలతో ఒక ఆయన నాకు డబ్బు లేకపోవడం కారణం మీరే అనేవాడు. రెండో ఆయన మీకోసమే నేను డబ్బు బాగా సంపాదించాలి అనేవాడు. ఒక ఆయన భోజన బల్ల దగ్గర డబ్బు గురించి, వ్యాపారం గురించి మాట్లాడమని ప్రోత్సహించేవాడు. రెండో ఆయన భోజనం చేసేటప్పుడు ఆ విషయాన్ని మాట్లాడొద్దని అనేవాడు. ఒక ఆయన డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి అడిగేయండి, ప్రమాదాలను కోరి తెచ్చుకోకండి అనేవాడు. రెండో ఆయన ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోండి అనేవాడు. మన ఇల్లే మనకి గొప్ప ఆస్తి, అన్నిటికన్నా పెద్ద పెట్టుబడి అని ఒక ఆయన నమ్మితే, రెండో ఆయన నా ఇల్లు నా బాధ్యత, మీ ఇల్లు మీకున్న అతిపెద్ద పెట్టుబడి అయినట్టే, మీరు చిక్కుల్లో పడ్డట్టే అనేవాడు. ఇద్దరు తండ్రులు తమ బిల్లులను గడువులోపే కట్టేవాళ్ళు. తేడా ఏంటంటే ఒక ఆయన బిల్లు కట్టడంలో అందరికన్నా ముందుంటే ఇంకొక ఆయన ఆఖరన కట్టేవాడు. ఒక ఆయన మీరు పనిచేస్తున్న కంపెనీని, ప్రభుత్వాన్ని కానీ మీ అవసరాలని తీర్చాలని నమ్మేవాడు. ఆయన ఎప్పుడూ జీతాలు పెరగడం గురించి, పదవీ విరమణ పథకాల గురించి, వైద్య సౌకర్యాల గురించి, అనారోగ్య సెలవు గురించి, సెలవు దినాల గురించి, అదనంగా వచ్చే లాభాల గురించి ఆలోచించేవాడు. విశ్వవిద్యాలయాల్లో లభించే పదవీ కాలం గడువు కూడా ఆయనకు చాలా నచ్చేది. జీవితంలో నికార్సైన ఉద్యోగం, దానివల్ల కలిగే లాభాలు ఉద్యోగం కన్నా కూడా ముఖ్యమైనవిగా ఒక్కోసారి ఆయనకు తోచేవి. ఆయన తరచూ, నేను ప్రభుత్వ ఉద్యోగంలో చాలా కష్టపడి పనిచేశాను, అందుకే నాకు లాభాలు పొందే హక్కు ఉంది అనేవారు. రెండో ఆయన ఆర్థికంగా తనపై తాను పూర్తిగా ఆధారపడాలని అనుకునేవాడు. ఆయన హక్కులు కావాలనుకునే మనస్తత్వాన్ని వ్యతిరేకించేవాడు. అది బలహీనుల్ని, ఆర్థికంగా నిలదొక్కుకోలేని వారిని సృష్టిస్తుందని నమ్మేవాడు. ఆర్థిక సామర్థ్యం కలిగి ఉండటమే మంచిదని నొక్కి వక్కాణించేవాడు. ఒక ఆయన నేను మంచి ఉద్యోగం సంపాదించుకునేందుకు నా చదువు అర్హతల వివరాలను సంక్షిప్తంగా, ఆకర్షణీయంగా ఎలా రాయాలో నేర్పేవాడు. రెండో ఆయన సుస్థిరమైన వ్యాపార పథకాలు, ఆర్థిక ప్రణాళికలు రాసి ఉద్యోగాలని సృష్టించడం నేర్పాడు. ఇటువంటి ఇద్దరు తండ్రులు ఉండడం చేత విభిన్నమైన ఆలోచనలు ఒక వ్యక్తి జీవితంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో గమనించే వెసులుబాటు నాకు కలిగింది. అందరూ తమ ఆలోచనలతోటే తమ జీవితాన్ని నిజంగానే రూపొందించుకుంటారని నేను తెలుసుకున్నాను. ఉదాహరణకి, నా పేద తండ్రి ఎప్పుడూ నేను ఎప్పటికీ ధనవంతుణ్ణి కాలేను అంటూ ఉండేవాడు. ఆయన నన్ను అన్నమాటలే నిజమయ్యాయి. మరోపక్క ధనవంతుడైన నా తండ్రి తన గురించి ఎప్పుడు మాట్లాడినా ధనవంతుణ్ణనే చెప్పుకునేవాడు. ఆయన నేను ధనవంతుణ్ణి, ధనవంతులు ఇటువంటి పనులు చెయ్యరు అనేవాడు.
ఒకసారి ఆర్థికంగా పెద్ద దెబ్బని నష్టపోయినా కూడా నేను ధనవంతుడనే చెప్పుకునేవాడు. పేదవాడిగా ఉండడానికి డబ్బు నష్టపోవడానికి చాలా తేడా ఉంది. డబ్బు నష్టపోవడం అనేది తాత్కాలికం, పేదరికం శాశ్వతమైనది అని తప్పించుకో చూసేవాడు. నా పేద తండ్రి నాకు డబ్బు మీద ఆసక్తి లేదనో, డబ్బు అంత ముఖ్యం కాదు అనో అంటూ ఉండేవాడు. ధనికుడైన మరో తండ్రి డబ్బే ముఖ్యమనేవాడు. నా పేద తండ్రి పేదరికం ఆయన సంపాదనలో లేదని, ఆయన ఆలోచనలోనూ చేసే పనుల్లోనూ ఉందని నేను గమనించాను. ఎందుకంటే ఆయన ఎక్కువ డబ్బే సంపాదించేవాడు. నా తండ్రులిద్దరి దగ్గర నుంచి ఏ అభిప్రాయాలను ఎంచుకొని నా సొంతం చేసుకోవాలి అనే వాటిని గురించి నేను చాలా జాగ్రత్తగా ఆలోచించేవాడిని. నేను ఎవరి మాట వినాలి? డబ్బున్న తండ్రి మాట, పేదవాడైన తండ్రి మాట? ఇద్దరికీ చదువు అంటే ఎనలేని గౌరవం ఉండేది. కానీ ఏ విషయం నేర్చుకోవాలి అనే దాని గురించి ఇద్దరికీ చాలా భేదాభిప్రాయం ఉండేది. ఒక ఆయన నేను కష్టపడి చదువుకొని డిగ్రీ సంపాదించుకొని మంచి ఉద్యోగంలో చేరి డబ్బు సంపాదించాలనుకునేవారు. నేను వకీలునో అకౌంటెంట్నో అవడానికి పనికి వచ్చే చదువు చదవాలని లేదా బిజినెస్ స్కూల్లో ఎంబీఏ కోర్స్ చేయాలని అనుకునేవాడు. రెండో ఆయన ధనికుడు అవడానికి పనికి వచ్చే చదువు చదవమని నన్ను ప్రోత్సహించేవాడు. డబ్బు ఉపయోగం ఏమిటో, అది నాకు ఎలా ఉపయోగపడుతుందో నేర్చుకోమనేవాడు. నేను డబ్బు కోసం పనిచేయనని, డబ్బే నా కోసం పనిచేస్తుందని పదే పదే అంటూ ఉండేవాడు. 9 ఏళ్ల వయసులో నేను డబ్బు గురించి ధనికుడైన నా తండ్రి మాట విని ఆయన దగ్గరే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నా పేద తండ్రికే ఎన్నో కాలేజీ డిగ్రీలు ఉన్నప్పటికీ ఆయన చెప్పినట్టు వినడానికి నేను ఇష్టపడలేదు. ఎవరి మాట వినాలో ఒకసారి నిర్ధారణ చేసుకున్నాక డబ్బు గురించి నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. ధనికుడైన నా తండ్రి నాకు 39 ఏళ్ళు వచ్చే వరకు 30 ఏళ్ల పాటు నాకు దాన్ని నేర్పాడు. నా మట్టి బుర్రలోకి తను చెప్పేది పూర్తిగా ఇంకిందని, దాన్ని నేను చక్కగా అర్థం చేసుకున్నానని తనకి నమ్మకం కుదిరాక ఆయన నాకు నేర్పడం ఆపేశాడు. డబ్బు ఒక రకమైన బలం, కానీ దానికన్నా శక్తివంతమైనది ఆర్థిక శిక్షణ. డబ్బు వస్తుంది పోతుంది, కానీ డబ్బు ఏం చేస్తుందనే దాని గురించి నేర్చుకుంటే మనం దాన్ని మన ఆధీనంలో ఉంచుకొని ధనవంతులు కావచ్చు. సానుకూలమైన ఆలోచనలు ఉన్నంత మాత్రాన లాభం లేకపోవడానికి కారణం ఏమిటంటే, దాదాపు అందరూ చదువుకున్న తెలివైన వారైనప్పటికీ డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకోలేకపోయారు. అందుకే వాళ్ళు డబ్బు కోసం పనిచేయటంలోనే జీవితం వెళ్ళదీస్తున్నారు. నేను నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు కేవలం 9 ఏళ్ల వాడిని అవడం వల్ల ధనికుడైన నా తండ్రి నేర్పిన పాఠాలు చాలా సరళంగా ఉండేవి. తీరా అంతా అయ్యాక చూస్తే మొత్తం ఉన్నవి ముఖ్యంగా 6 పాఠాలే. వాటినే 30 ఏళ్ల పాటు మళ్ళీ మళ్ళీ నేర్చుకున్నాను. ఈ పుస్తకం ఆ 6 పాఠాల గురించే. మా నాన్న నాకు నేర్పినంత సరళంగానూ నేను వాటిని ఇందులో పొందుపరచడానికి ప్రయత్నించాను. ఈ పాఠాలు ప్రశ్నలకి సమాధానాలు లాంటివి కావు, కేవలం మార్గదర్శకాలు మాత్రమే. ప్రపంచంలో ఏ మార్పులు వచ్చినప్పటికీ, ఎంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ ఈ పాఠాలు మీరు మీ పిల్లలు ధనవంతులుగా అవడానికి సహాయపడతాయి. సో ఫైనలీ ఇది చాప్టర్1 ఫ్రెండ్స్. చాప్టర్1 మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాబర్ట్ కియోసాకి చెప్పారు కదా, తన ధనికుడైన తండ్రి 6 పాఠాలు నేర్పించారని. మరి ఆ 6 పాఠాలు ఏంటి? ఆ 6 పాఠాలు రాబర్ట్ కియోసాకి జీవితంలో ఎలా ఉపయోగపడ్డాయి? ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మన వాళ్ళు ఎవరికన్నా యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సో స్టే ట్యూన్ టు వాచ్ చాప్టర్ 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.